పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరిది కాస్త రుచ్చుసేలు అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే, కాస్త తీసుకోండి. అల్లుడు గారు వద్దులేండి, నన్ను టెంప్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాలు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే, కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సి. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి, మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే విక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం. మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది, ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం.